మార్నింగ్ కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. అందరికీ ముందుగా మహానవమి శుభాకాంక్షలు. నవరాత్రులు ముగించుకునే నవరాత్రుల ఉత్సవాల తర్వాత రేపు అందరం విజయదశమిని జరుపుకోబోతున్నాం. విజయదశమి సంబరాల్లో అందరం మునిగే ప్రయత్నం చేస్తున్నాం. ఇక ఇక్కడ నుంచి దీపావళి, క్రిస్మస్, నూతన సంవత్సరం, అలాగే సంక్రాంతి, వరుసగా పండుగల సీజన్. ఈ పండుగల సీజన్ అందరికీ సంపదను, లాభాన్ని, ఆనందాన్ని, ఆరోగ్యాన్ని ముఖ్యంగా అందరికీ ప్రసాదించాలని కోరుకుంటున్నాం. టీవీ ఫైవ్ టీమ్ తరఫున అందరికీ కూడా దసరా శుభాకాంక్షలు. సో మన మార్కెట్స్కి మాత్రం దసరా, దీపావళి కొద్దిగా ముందుగానే 2 రోజులు అలా వచ్చి వెళ్ళిపోయాయి, సెప్టెంబర్ 20, 21 తేదీల్లో. సో పండుగ సంబరాలు ప్రారంభమయ్యాయి అనుకునేలోగానే మార్కెట్స్ మళ్ళీ నష్టాల్లోకి జారుకున్నాయి. సో కార్పొరేట్ రేట్ కట్ అనేది, ట్యాక్స్ రేట్ కట్ అనేది, దీనివల్ల షార్ట్ టర్మ్లో పెద్దగా ఒరిగేదేం లేదు, ఇట్స్ ఓన్లీ లాంగ్ టర్మ్ బెనిఫిట్. అసలు సమస్యకు పరిష్కారం దొరకలేదు అన్నది మార్కెట్స్ భావన కావచ్చు. సో ఎకానమీ ఏదైతే డిమాండ్ ల్యాక్ ఆఫ్ డిమాండ్ అనే ఒక ప్రధానమైన సమస్యను ఎదుర్కొంటుందో, అలాగే కొన్ని సెక్టర్స్లో ఉన్న లిక్విడిటీ సమస్య ఏదైతే ఉందో, వీటికి పరిష్కారాలు దొరకలేదని మార్కెట్స్ భావిస్తున్నాయి కావచ్చు. అందుకనే మనకు సెప్టెంబర్ 19 నుంచి చూస్తే నిఫ్టీ 2 రోజుల్లో 990 పాయింట్స్ పెరిగింది. దానిలో 50% హరించుకుపోయింది ఇప్పటికే లాస్ట్ ఫ్యూ సెషన్స్లో. అలాగే బ్యాంక్ నిఫ్టీ 4000 పాయింట్లు పెరిగింది, అందులో 74% తుడిచిపెట్టుకుపోయింది. సో మిడ్ క్యాప్ ఇండెక్స్ అయితే 9.4% పెరిగింది ఆ 2 డేస్లో, అందులో 85% రీట్రేస్ అయిపోయింది. అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 8% పెరిగింది, అందులో 100% పోయింది. సో బట్ కొన్ని సెక్టర్స్ అప్పటి నుంచి కూడా రికవర్ అయ్యి బాగా పెర్ఫామ్ చేస్తున్నాయి. ఫర్ ఇన్స్టాన్స్ ఆయిల్ అండ్ గ్యాస్ 13% ఇండెక్స్ పెరిగింది, అలాగే ఆటో ఇండెక్స్ కూడా 7% ఇంకా ఇప్పటికీ మనకు పెరిగింది. ఎందుకంటే కొన్ని కంపెనీల పెర్ఫార్మెన్స్ కారణంగా, బీపీసీఎల్ ప్రత్యేకించి. సో బీపీసీఎల్లో ప్రభుత్వం కంప్లీట్గా 100% డిజిన్వెస్ట్ చేసేస్తుంది అన్న వార్తలు, అలాగే రిలయన్స్ ఇండస్ట్రీస్ సంబంధించి కొన్ని వార్తలు, ఇలాంటివన్నీ కూడా ఆయిల్ అండ్ గ్యాస్ సెక్టర్ సంబంధించి మనకు మనం చూసిన ర్యాలీకి ప్రధాన కారణం. సేమ్ ఈజ్ కేసు విత్ ఆటో కూడా, కొన్ని స్టాక్స్ పెర్ఫామ్ చేస్తున్నాయి, ఐషర్ మోటార్స్ లాంటివి కారణంగా ఓవరాల్ ఆటో ఇండెక్స్ పెరిగింది. కానీ కొన్ని స్టాక్స్ మాత్రం ఇప్పటికీ, అశోక్ లేలాండ్ లాంటివి, నష్టాల్లోనే ఉన్నాయి మనకు. అలాగే పిఎస్యూ బ్యాంక్ ఇండెక్స్ భారీగా నష్టపోయింది, సెప్టెంబర్ 19 నుంచి 7.9% నష్టపోయింది. అలాగే ఫార్మా ఇండెక్స్ 5.2% పోయింది. సో ఓవరాల్గా మళ్ళీ ఎఫ్ఐఎస్ సెల్లింగ్ అనేది మనకు లాస్ట్ 3 డేస్లోనే చూసాం, 3000 క్రోర్స్ సెల్లింగ్ ఎఫ్ఐఎస్ నుంచి రావడం. సో వాళ్ళ లాంగ్ పొజిషన్స్ ఓన్లీ 32% నౌ, షార్ట్ పొజిషన్స్ ఆర్ 58% ఉన్నాయి, 68% సారీ. సో లాంగ్ పొజిషన్స్ అన్వైండ్ చేసుకుంటున్నారు, షార్ట్స్ ఇంకా యాడ్ చేసుకుంటున్నారు, పూట్స్ కొంటున్నారు, కాల్స్ రైట్ చేస్తున్నారు. సో మళ్ళీ ఎఫ్ఐఎస్ పరంగా ఒక బేరిష్ అవుట్లుక్కే మనకు షార్ట్ టర్మ్కి సంబంధించి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఆఫ్కోర్స్ ఇది మనం చూసిన బేర్ మార్కెట్కి ఇంకా స్టాప్ పడలేదు అన్నదానికి ఇండికేషన్స్గా తీసుకోవాలి. మేబీ వచ్చే 2-3 క్వార్టర్స్ కూడా ఇంకా మనకి పెయిన్ ఉంటుంది అన్నది మార్కెట్స్ ప్రధానంగా ఎక్కువగా, ఎందుకంటే ఆర్బీఐ కామెంటరీలో కూడా ఇదే చూసాం మనం. ఫిబ్రవరిలో జీడిపి గ్రోత్ రేట్ ఈ ఏడాదికి సంబంధించి 7.4% ఉంటుందన్నారు, ఇప్పుడు 6.1% అని మొన్న ఫ్రైడే కామెంటరీ. సో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, ఎకానమీ పరిస్థితి ఇప్పట్లో మెరుగుపడే విధంగా లేదు. దీన్ని మెరుగుపరిచేందుకు ఇంకా రకరకాల చర్యలు అవసరం, అటు ఫిస్కల్ పాలసీ పరంగా, ఇటు మానిటరీ పాలసీ పరంగా కూడా ఇంకా చాలా చర్యలు అవసరం. ఎటువంటి చర్యలు రాబోతున్నాయి, ప్రభుత్వం ఏ విధంగా దీన్ని, ఈ సమస్య నుంచి మనల్ని గట్టెక్కించబోతోంది అన్నది ఇంకా సమయం గడిస్తే కానీ తెలియదు. అప్పటిదాకా మనం కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిందే. అండ్ పోర్ట్ఫోలియోస్ ఆఫ్కోర్స్, ఫాలింగ్ మార్కెట్స్ అంటే ఎవరికి కూడా ఇష్టం ఉండదు. మనకు ఎవరికి కూడా మార్కెట్లు తగ్గుతుంటే అందరం దిగులుగా, డల్గా ఉంటాం. కొంతమంది మాత్రం హుషారుగా ఉంటారు మార్కెట్లు తగ్గుతుంటే, ఎందుకంటే మంచి ఎంట్రీ పాయింట్స్ దొరుకుతాయి మనకు. రైజింగ్ మార్కెట్లో ఏం కొన్నా కూడా షార్ట్ టర్మ్ ప్రాఫిట్సే కనిపిస్తాయి, బట్ లాంగ్ రన్లో మనకు ప్రాఫిట్స్ దొరికేది మాత్రం ఇటువంటి సమయాల్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి మాత్రమే. కాబట్టి కొంతమంది ఆ సంతోషాన్ని మనందరం కూడా తీసుకోవాలి, తీసుకొని పోర్ట్ఫోలియోస్ని బిల్డ్ చేసుకోవడానికి, కొన్ని కొన్ని స్టాక్స్లో రీఎంటర్ కావడానికి, కొన్ని వదిలించేసుకోవడానికి, వీటన్నిటికీ కూడా మనకు సమయం దొరుకుతుంది. బుల్ మార్కెట్స్లో అందరం హడావుడిగా ఉంటాం, ఏదో కొనేస్తూ ఉంటాం, అన్నీ పెరిగిపోతుంటాయి, ఆహా పెరిగింది అనుకుంటాం, ఒకసారిగా మార్కెట్ ఎప్పుడో ఒక టైం చూసుకొని మళ్ళీ అక్కడి నుంచి వెనక్కి రావడం స్టార్ట్ చేస్తుంది, అందరం ఇరుక్కుపోతాం. సో అలా కాకుండా ఈసారైనా తెలివిగా మనం ఇటువంటి సమయాల్లో ఇన్వెస్ట్ చేసి చక్కగా లాంగ్ టర్మ్ కోసం సిద్ధంగా ఉన్నామంటే అందరికీ ఈ పండుగల సీజన్ లాంటి, ఈ సంతోషంగా మనం జరుపుకునే సంబరాలు లాంటివి భవిష్యత్తులో మరిన్ని సంబరాలు జరుపుకునే అవకాశం ఉంటుంది. ఎన్ని సేవ ఉంటున్నారో అడిగి తెలుసు. సో
మార్కెట్స్ మళ్ళీ మనకు రిట్రేస్ అవుతున్నాయి, ప్రాఫిట్స్ తగ్గిపోతున్నాయి మళ్ళీ. సో ఏం చేయాలి ఈ సమయంలో? యా డెఫినెట్లీ నెక్స్ట్ వన్ ఆర్ టూ క్వార్టర్స్లో కొనుగోళ్ళు చేయాలండి. మీరు ఇందాక చాలా డీటెయిల్గా చెప్పారు, ఎందుకంటే ఫాలోయింగ్ మార్కెట్స్ ఆర్ ద బెస్ట్ ఫర్ ఇన్వెస్టర్స్. అది మనం నెగిటివ్గా ఆలోచించకుండా ఫాలోయింగ్ మార్కెట్లో ఏమో 10 రూపాయలు వస్తువు 7 రూపాయలకు దొరకచ్చు, 5 రూపాయలకు దొరకచ్చు. లాస్ట్ 1.5 ఇయర్గా కొన్ని క్వాలిటీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ భారీగా పడ్డాయి, ఆల్మోస్ట్ 50-60% పడ్డాయి. కాబట్టి అటువంటి చోట కొంచెం వి హావ్ టు డూ ఏ లిటిల్ బిట్ ఆఫ్ అనాలిసిస్ అండ్ దెన్ అటువంటి మార్కెట్లో అటువంటి స్టాక్స్, అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యూనో లార్జ్ క్యాప్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ కూడా కొన్ని కొనాలి. కొన్ని సెక్టర్స్ని మనం దూరంగా పెడితేనే మంచిది, లైక్ మేబీ టెలికామ్, పవర్ జనరేటింగ్ కంపెనీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్, ఇటువంటి వాటిలో ఎక్కడైతే మనం కొన్ని గవర్నెన్స్ ఇష్యూస్ కావచ్చు, డెట్ ఇష్యూస్ కావచ్చు, లేకపోతే కొన్ని సీరియస్ డిస్రప్షన్కి గురయ్యే సెక్టర్స్ ఉంటాయి అటువంటివి కావచ్చు, అవి పక్కన పెట్టి అట్లీస్ట్ ఏవైతే మనకి కాన్ఫిడెంట్గా నెక్స్ట్ 3 to 5 ఇయర్స్ ఈ బిజినెసెస్ బాగానే ఉంటాయి, సస్టైన్ అవుతాయి, స్కేలబుల్ బిజినెసెస్ అని అనిపిస్తుందో అటువంటి వాటిలో రియాక్షన్లో డెఫినెట్లీ కొనుగోళ్లు చేయాలనే చెప్తానండి. సో ఆల్ ఇన్ ఆల్ మనకి రిజల్ట్ సీజన్ ప్రాబ్లమ్ ఇంకొక 1 వీక్లో స్టార్ట్ అవుతుంది, రిజల్ట్స్ ఎక్కడైతే వెలువడతాయో ప్లస్ కామెంటరీ ఎలా ఉంటుంది, కొన్ని కొన్ని కంపెనీస్ వాళ్ళు కామెంటరీ రాబోయే ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది కామెంటరీ ఇస్తారు, దానికి అనుగుణంగా తప్పకుండా ఎవరైతే పాజిటివ్ కామెంటరీ ఇస్తారో అటువంటి స్టాక్స్, క్వాలిటీ స్టాక్స్ తప్పకుండా కొనుగోలు చేయాలి ఆన్ ఎవ్రీ డిక్లైన్. ఒకటేసారి కొనద్దు, 2-3 ప్రైస్ పాయింట్లో కొనని చెప్తూనే ఉంటాం. వీ స్టిల్ స్టిక్ టు ద సేమ్ థింగ్, నెంబర్ 1. నెంబర్ 2, మనకి ఆటోమొబైల్ సేల్స్ కూడా మళ్ళీ ఇప్పుడు ఆల్మోస్ట్ మాన్సూన్ ఐ థింక్ నెక్స్ట్ వీక్ ఆర్ 10 డేస్లో ఐ థింక్ రిట్రీట్ అవుతుందని చెప్తున్నారు. ఈసారి ఎక్స్టెండెడ్ అండ్ ఎక్సెసివ్ మాన్సూన్ వచ్చింది కాబట్టి మాన్సూన్ బేస్డ్ అగ్రికి సంబంధించిన స్టాక్స్లో రబీ క్రాప్ కూడా బాగుంటుందని చాలా స్ట్రాంగ్గా చెప్తున్నారు, ఎందుకంటే రిజర్వాయర్ లెవెల్స్ బాగా గణనీయంగా పెరిగాయి. సో అటువంటి స్టాక్స్ కానివ్వండి, లేకపోతే క్వాలిటీ బ్యాంక్స్ ప్రైవేట్ సెక్టర్ కానివ్వండి, కొన్ని నోన్ నేమ్స్ అండ్ ఎన్బిఎఫ్సీస్, సో అలాగే ఫైన్ కెమికల్ స్పెషాలిటీ అండ్ స్పెషాలిటీ కెమికల్స్, అలాగే ఎఫ్ఎంసీజీ ఇప్పటిదాకా కూడా మనకి రియాక్షన్ చూడలేదు, కానీ కన్స్ట్రక్షన్ అండ్ బిల్డింగ్ మెటీరియల్స్లో మాత్రం డీసెంట్ కరెక్షన్ అనేది మనం చూసాం. కాబట్టి అటువంటి వాటిలో కొన్ని స్టాక్స్ మాత్రం తప్పకుండా 1 or 2 కొనుగోలు చేయాలి. క్యాపిటల్ గూడ్స్లో కూడా మనం 10 ఇయర్స్ నుంచి పెద్దగా మూవ్ చూడలేదు, సో మేబీ ఇప్పుడు క్యాపిటల్ గెయిన్స్ కూడా కొద్దిగా క్యాపిటల్ గూడ్స్ కూడా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి అటువంటి వాటిలో ఎంఎన్సీస్ కానివ్వండి, డొమెస్టిక్ కంపెనీస్ కానీ కొన్ని మంచి కంపెనీస్లో కొనుగోలు చేయొచ్చండి. సో బీ రెడీ, రాబోయే రోజుల్లో యాజ్ అండ్ వెన్ ద రిజల్ట్స్ కమ్ అవుట్ స్టార్ట్ బయింగ్ ఇన్ 2-3 ప్రైస్ పాయింట్స్ ఓవర్ ద నెక్స్ట్ 3 to 6 మంత్స్. సో ఈ వీక్ రిజల్ట్స్ సీజన్ ప్రారంభమవుతుంది, ఇన్ఫోసిస్ రిజల్ట్స్తో అఫ్కోర్స్ అందరూ రిజల్ట్స్ కోసం కూడా ఎదురు చూస్తున్నారు, మేనేజ్మెంట్స్ ఎటువంటి కామెంట్ ఇస్తాయని. సో ఈ నేపథ్యంలో టెక్నికల్లీ ఎటువంటి మూవ్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఐ థింక్ ఇందాకే మీరు చెప్పినట్టు ప్రాబబ్లీ బ్యాంక్ నిఫ్టీ ఏదైతుందో 74% ఎప్పుడైతే రిట్రేస్ అయిందో అది కొద్ది వీక్నెస్ ఎక్కువ ఎగ్జిబిట్ చేస్తుందని చెప్పొచ్చండి. అదేవిధంగా నిఫ్టీ కూడా మనం చూస్తే ఆల్మోస్ట్ 1000 పాయింట్స్ పెరిగింది మనకి 20th రోజు ఎప్పుడైతే ఎఫ్ఎం నుంచి సాప్స్ వచ్చాయో, సో అక్కడి నుంచి ఆల్మోస్ట్ 50% రిట్రేస్ అవటం చేసాం. సో ఈ రీట్రేస్మెంట్లో మన ఇండివిజువల్ స్టాక్స్కి వెళ్ళి చూస్తే కనుక పిఎస్యూ బ్యాంక్స్, మోస్ట్ ఆఫ్ ద పిఎస్యూ బ్యాంక్స్ ఆల్రెడీ మనకి 20th రోజు ఏదైతే లో ఉన్నాయో వాటిని కూడా బ్రీచ్ అయ్యి ఇంకా కింద ట్రేడ్ అవుతాం చూసాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్బీఐ చూస్తే కనుక ఆల్మోస్ట్ 273 నుంచి 314 దాకా వెళ్ళటం చూసాం ఆ 2 డేస్లో ఎప్పుడైతే ఎఫ్ఎం సాప్స్ ఇచ్చిందో. అండ్ అగైన్ నిన్న మొన్న ఫ్రైడే రోజు చూస్తే కనుక ఆల్మోస్ట్ 247 దాకా కూడా రావటం చూసాం అండ్ అరౌండ్ 255 మధ్యలో క్లోజ్ అయింది. అలా చాలా స్టాక్స్ బిలో దేర్ లోస్ కింద క్లోజ్ అవటం చూసాం. సో అలా వీక్ ఈ స్టాక్స్ అన్నింటినీ మనం వీక్గా పరిగణిస్తాం. సో స్ట్రాంగ్ ఏ నిలబడ్డాయి, సెన్సెక్స్ ఆర్ నిఫ్టీ రిట్రేస్ అయినా కూడా ఎక్కువ పడలేదు అంటే మేబీ ఎఫ్ఎంసీజీ స్పేస్లో అని చెప్పొచ్చు, లీవర్, బ్రిటానియా ఇలాంటి స్టాక్స్. అండ్ అఫ్కోర్స్ ఆటో స్టాక్స్లో కొన్ని స్టాక్స్ సస్టైన్ అవ్వగలిగినాయి. అండ్ అవుట్ పర్ఫామ్ చేసిన స్టాక్స్లో ఇప్పుడే వసంత్ గారు చెప్పినట్టు ప్రాబ్లీ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ చాలా అవుట్ పర్ఫామ్ చేశాయి, బీపీసీఎల్ కానీ, హెచ్పీసీఎల్ కానీ. సో వీటన్నిటికీ ఇండిసెస్లో వెయిటేజ్ ఎక్కువ ఉంది. అఫ్కోర్స్ బజాజ్ ట్విన్స్ ఇస్ స్టిల్ అవుట్ పర్ఫార్మింగ్, ఎందుకంటే ఆ స్టాక్ ఇంకా 20% కూడా రిట్రేస్ అవ్వలేదు. హెచ్డిఎఫ్సీ బ్యాంక్ కూడా ఈజ్ అవుట్ పర్ఫార్మింగ్. ఇవన్నీ ఇండెక్స్ వెయిట్స్ హెవీ వెయిట్స్ కాబట్టి ఇండిసెస్ ఇంకా హోల్డ్ అవుతుందని చెప్పొచ్చు. సో ఇక్కడ నుంచి నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ ఎక్కడికి వస్తుంది అంటే ప్రాబబ్లీ ఫస్ట్లో మనకి 11,236 అబోవ్ క్లోజ్ అవ్వాలి అట్లీస్ట్ 1 or 2 డేస్ మళ్ళీ, ఎందుకంటే మనకు ఆల్ మూవింగ్ యావరేజ్ బిలో నిఫ్టీ క్లోజ్ అవటం చేసాం. సో ఇలాంటి క్లోజింగ్స్ వచ్చినప్పుడు జనరలీ డబుల్ బాటమ్ ఫార్మేషన్ టెస్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది, విచ్ ఇస్ 11,670. సో 11,670 ఇమీడియట్లీ వస్తుందా, కొద్దిగా రిట్రేస్ అవుతుందా అనేది వీ నీడ్ టు వెయిట్ అండ్ వాచ్. బట్ అయినప్పటికీ రేంజ్ అనేది ఇంతకుముందు మనం
11,000 నుంచి 11,800 అన్న రేంజ్ కాస్త ఇప్పుడు డౌన్వర్డ్స్ షిఫ్ట్ అవుతుంది చూస్తున్నాం. సో 10,800 నుంచి 11,400 మధ్యలో ఈ స్టేజ్లో రేంజ్ షిఫ్ట్ అయిందని చెప్పొచ్చు. ఇన్ కేస్ 10,800 బ్రీచ్ అయింది అంటే కనుక స్వింగ్లో రావచ్చు, అండ్ 11,400 దాటితేనే మళ్ళీ నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. సిమిలర్లీ మనకి బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక మనం ఫ్రైడే రోజు చెప్పడం జరిగింది ఆల్ మూవింగ్ యావరేజ్ కింద క్లోజ్ అయింది కాబట్టి మోర్ బెరిష్నెస్ ఉంటుంది అని. సో ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీలో చూస్తే కనుక 200 మూవింగ్ యావరేజ్ 28,562 అంటే ఇక్కడ నుంచి 800 పాయింట్స్ పైన క్లోజ్ అవుతేనే నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ వెళ్ళే ఛాన్స్ ఉంది. లేదు అంటే కనుక 26,643 ఏదైతే స్వింగ్లో ఉందో అక్కడికి చాలా తొందరగా కూడా వచ్చే ఛాన్స్ ఉంది. 900 పాయింట్స్ డౌన్ సైడ్ అండ్ 1100 పాయింట్స్ అప్ సైడ్. సో ఏమాత్రం ర్యాలీస్ వచ్చినా బ్యాంక్ నిఫ్టీలో ఇట్స్ ఎ క్లియర్ సెలాన్ ర్యాలీస్గా చెప్పుకోవచ్చు. 28,240 దగ్గర ఒక మైనర్ రెసిస్టెన్స్ ఉంటుంది, ఒక 500 పాయింట్స్ పెరిగితే కనుక అక్కడ షార్ట్ పొజిషన్స్ క్రియేట్ చేసి అక్కడ నుంచి మనకి స్టాప్ లాస్ అనేది 200 పాయింట్స్ ఉంటుంది. ఇన్ కేస్ మార్కెట్ ఫర్దర్గా పడితే కనుక 1000 పాయింట్స్ కూడా కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో డెఫినెట్లీ బ్యాంక్ నిఫ్టీ సెలాన్ ర్యాలీస్గా ఈ స్టేజ్లో చెప్పుకోవచ్చు. హైయర్ హైస్ ఫామ్ అవుతున్న స్టాక్స్లోనే లాంగ్ పొజిషన్స్ తీసుకోవాలి, అదర్వైజ్ స్టాక్స్ బాగా పడ్డాయి కదా అని చెప్పి వాటిల్లో లాంగ్స్ తీసుకుంటే అఫ్కోర్స్ షార్ట్ టర్మ్లో పుల్ బ్యాక్స్ ర్యాలీస్లో పెరగొచ్చు, కానీ బట్ ఐ థింక్ మీడియం టు లాంగ్ టర్మ్లో వీకర్ స్టాక్స్ ఇంకా వీక్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఓకే, ఇక వీకెండ్ సాటర్డే రోజు విజయవాడ వెళ్ళాను. విజయవాడలో సత్య కన్స్ట్రక్షన్స్ సంస్థ ఒక కొత్త వెంచర్ని, గుంటూరు చెందిన సంస్థ ఇది, రియల్ ఎస్టేట్ కంపెనీ సత్య కన్స్ట్రక్షన్స్ రిగాలియా అనే ఒక కొత్త సరికొత్త ప్రాజెక్ట్ని విడుదల చేసింది. సో వాళ్ళ ప్రాజెక్ట్ ఇది 112 ఫ్లాట్స్ రాబోతున్నాయి, లగ్జరీ ఫ్లాట్స్, 2, 3, 4 బిహెచ్కే ఫ్లాట్స్ వీళ్ళు నిర్మించబోతున్నారు. సో చాలా ఒక విధంగా అమరావతి మార్కెట్ డల్గా ఉన్న సమయంలో మంచి బయింగ్ ఆపర్చునిటీ ఇన్వెస్టర్స్కి. ఐ థింక్ అరౌండ్ 3,800 రూపీస్ ఈజ్ ది స్క్వేర్ ఫీట్ ప్రైస్. సో రీజనబుల్లీ ప్రైస్డ్. మనకు ఆ బుల్ మార్కెట్లో కొనుక్కుంటే 4,500 కూడా ఇరుక్కుపోయిన వాళ్ళు చాలామంది కనిపిస్తున్నారు. సో ఇప్పుడు ప్రైసెస్ని చక్కగా అఫోర్డబుల్ ప్రైసింగ్ అండ్ చాలా డిస్కౌంట్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. క్యాష్ ఎవరైతే ముందుగా చెల్లించి కొనుక్కోగలుగుతారో వాళ్ళకి. సో ఇవన్నీ రిగాలియా ప్రాజెక్ట్కి సంబంధించిన హైలైట్స్. సో సత్య కన్స్ట్రక్షన్స్ ఈజ్ నోన్ ఫర్ ఇట్స్ క్వాలిటీ కన్స్ట్రక్షన్స్ అండ్ ఆల్సో అఫోర్డబుల్ ప్రైసింగ్లో ఇవ్వడంలో వీళ్ళని మించిన వాళ్ళు ఆంధ్రాలోనే లేరు అంటే అతిశయోక్తి కాదు. సో ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ ఇన్వెస్టర్స్కి దొరుకుతోంది విత్ ఎ లాంగ్ టర్మ్ వ్యూ. ఇఫ్ వన్ వాంట్స్ టు హ్యావ్ ఏ రెసిడెన్షియల్ యూనిట్ ఇన్ ఆంధ్ర, దిస్ ఈజ్ ది బెస్ట్ ప్రాజెక్ట్ యాజ్ ఆఫ్ నో. ఇప్పుడున్న ప్రాజెక్ట్స్లో ది బెస్ట్ ప్రాజెక్ట్గా మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. సో రిగాలియా, వి విష్ ఆల్ ది బెస్ట్ టు రిగాలియా అండ్ సత్య కన్స్ట్రక్షన్స్. ఇంకా విజయవాడ ఎలా ఉంది వెళ్ళినప్పుడు అనేది చూస్తే అంత అస్తవ్యస్తంగా అరాచకం రాజ్యం వెళ్తుందని చెప్పొచ్చు. సో అసలు విజయవాడ ఊర్లోకి వెళ్ళటానికే నానా బాధలు పడ్డాం, మళ్ళీ ఊర్లోంచి బయటికి రావడానికి మరింత బాధ. అసలు హోటల్స్లో నేను ఒక హోటల్లో స్టే చేశాను. సో ఆ హోటల్లో వాళ్ళని అడిగితే ఆక్యుపెన్సీస్ 50% పడిపోయాడు. సో ఇంకా ఎటువంటి పరిస్థితి అక్కడ ఉందో చూడొచ్చు మనం. ఓవైపు ప్రభుత్వం నిశ్చేష్టంగా అలా నిలబడిపోయి ఉండడం, అసలు నగరం పరిస్థితి చూస్తేనే దుర్గమ్మ భక్తులు ఉండబట్టే ఆ మాత్రమే నా కళ కనిపిస్తుంది. లేకపోతే నిర్జీవంగా, కళావిహీనంగా, నిర్మానుష్యంగా పూర్వవైభవం మొత్తాన్ని కోల్పోయి ఏ దిశగా వెళుతోంది విజయవాడ నగరం, ఆ ప్రాంతం అంతా ఏ విధంగా ఉన్నది అన్నది చూస్తే చాలా బాధ అనిపించింది. సో అట్లీస్ట్ ప్రభుత్వం ఇప్పటికైనా కొద్దిగా చేష్టలు ప్రారంభించి, తన ప్రయత్నాలు ప్రారంభించి పరిస్థితిని చక్కదిద్ది ఆంధ్రాకి, అలాగే ఆంధ్ర రాజధానికి పూర్వవైభవాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను ఆశిద్దాం. లెట్స్ హోప్ ఆల్ ది బెస్ట్ థింగ్స్ ఫర్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ, తెలుగు రాష్ట్రాలు రెండింటికి కూడా దసరా పండుగ శుభాకాంక్షలు మరొకసారి తెలియజేస్తూ చిన్న విరామం తర్వాత ఇన్వెస్టర్స్ నుంచి కాల్స్ మెయిల్స్ తీసుకున్నాం. కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి మళ్ళీ స్వాగతం అందరికీ. జేకే పేపర్స్ కొన్నారట శివరామ్, 10,000 షేర్లు కొన్నారు 145 రూపాయలు. సో 6 మంత్స్ హోల్డ్ చేస్తారట, హోల్డ్ చేయొచ్చా సెల్ చేయొచ్చా? ప్రైస్ పాయింట్ మీరు కొద్దిగా ఎక్కువలో కొన్నారండి. స్టాక్ మనం చూస్తే కనుక లాస్ట్ 15-20 డేస్లోనే ఈ స్టాక్ ఆల్మోస్ట్ 90 రూపీస్ నుంచి 160 దాకా ర్యాలీ రావటం చూసాం, అది కూడా ఈ ప్లాస్టిక్ బ్యాన్ అన్న న్యూస్ తోటి.
సో ఆల్రెడీ మీరు కొన్న ప్రైస్ ఇస్ వెరీ హై, 147 అంటే చాలా టాప్లో ఉన్నారు. ఇప్పుడు అరౌండ్ 124-125 మధ్యలో ట్రేడ్ అవుతుంది. సో 6 మంత్స్కి అయితే ఐ డోంట్ థింక్ యూ షుడ్ హోల్డ్ అండి. నా ఉద్దేశంలో పుల్ బ్యాక్ వచ్చి మేబీ 140-145 మీ ప్రైస్ దగ్గరలోకి వస్తే కనుక సెల్ చేసే ప్రయత్నమే చేయాలి. విజయవాడ నుంచి కాలర్ లైన్ ఉన్నారు జయసింహ. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్, అడగండి జయసింహ. సార్, ఇండస్ట్రీ బ్యాంక్ 1470 దగ్గర బై చేశాం సార్, 2000 షేర్. ఏంటి షార్ట్ టర్మ్ ట్రేడింగ్ కోసం కొన్నారా? ట్రేడింగ్ కోసం సార్, ఇంట్రాడేలో తీసుకున్నాము. ఇంట్రాడేలో తీసుకొని దాన్ని అలాగా షార్ట్ టర్మ్ పొజిషన్లుగా మార్చారు. నో, డెఫినెట్లీ నాట్ ఏ గుడ్ ఐడియా అండి. సో మనం ఎప్పుడు చెప్తున్నాం ఇంట్రాడేలో కూడా, లేదంటే ఒక్క ప్రైస్ పాయింట్ మనం మిస్ అవుతే ఆ ప్రైస్ రావడానికి మళ్ళీ 2 వీక్స్ ఆర్ 2 మంత్స్ కూడా పడుతుంది. కొన్ని స్టాక్స్ అయితే 2 ఇయర్స్ కూడా రావట్లేదు. సో ఇలాంటి దాంట్లో యాజ్ ఎ ట్రేడింగ్ బెట్ తీసుకున్నప్పుడు డెఫినెట్లీ స్టాప్ లాస్ కంపల్సరీగా పెట్టుకోవాలి. అండ్ మీరు కొన్న ప్రైజెస్ హ్యూజ్ అండి, 1470 కొన్నారు, ఇప్పుడు 1265 ఉంది. సో మీరు ఒకవేళ 2000 షేర్స్ కొని ఉంటే కనుక ఆల్మోస్ట్ యూఆర్ లూజింగ్ 2 లాక్స్. అండ్ ఈ స్టాక్ ఈజ్ నాట్ ఎ గుడ్ స్టాక్ అండి. ఈ స్టేజ్లో 1333 ఎప్పుడైతే బ్రీచ్ అయిందో ఇది మోర్ వీక్నెస్ సైడే కనిపిస్తుంది స్టాక్. ఇన్ కేస్ యూఆర్ లక్కీ, ప్రాబ్లీ పుల్ బ్యాక్ వచ్చే ఛాన్స్ ఉందండి. అది కూడా 1370 నుంచి 1380 వరకు, అంటే ఒక 100-120 రూపీస్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. అండ్ ఇంకోటి గమనించాల్సింది ఏంటంటే 20th సెప్టెంబర్ రోజు ఏదైతే ఉందో స్టాక్ లో ఏదైతే ఉందో 1462 కూడా బ్రీచ్ అయింది. సో అలాంటప్పుడు ఇంకా బేరిష్నెస్ ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది. సో డెఫినెట్లీ నాట్ ఏ గుడ్ స్టాక్ టు ఓన్ ఈ స్టేజ్లో. ఇన్ కేస్ 1370 అలా వస్తే కనుక మీరు మిమ్మల్ని లాస్ బుక్ చేయమని చెప్తాను. తర్వాత బెంగళూరు నుంచి మహేష్ లైన్ ఉన్నారు. హలో, గుడ్ మార్నింగ్ అండి. నేను బ్యాంక్ 150లో ఉన్నాను. సో ఎస్ బ్యాంక్ ఇప్పుడు కొద్దిగా బౌన్స్ బ్యాక్ అయింది, 150లో ఉన్నారు. 150 అనేది అసలు ఇప్పట్లో కాదు, ఎప్పటికైనా వస్తుందా లేదా అన్నది కూడా సందేహం. ఏంటి ఇప్పుడు ఒకవేళ 50-60 లాంటి లెవెల్స్ వచ్చినప్పుడు ఎగ్జిట్ అయిపోవచ్చా? యా, ఎగ్జాక్ట్లీ అండి. 53 అనేది మనకి 20-డే మూవింగ్ యావరేజ్, అదొక షార్ట్ టర్మ్ రెసిస్టెన్స్ ఉంటుంది. అరౌండ్ 53 వస్తే కనుక షార్ట్ టర్మ్ ప్లేయర్స్ సెల్ చేసే ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా స్వింగ్ హై చూస్తే కనుక 64 ఉంది. సో డెఫినెట్లీ ఈ స్టేజ్లో అయితే యూ కెన్ హోల్డ్ అనే చెప్పొచ్చు. బట్ స్టాప్ లాస్ చాలా ఇంపార్టెంట్ అండి ఈ స్టేజ్లో మీకు. సో కరెంట్ మార్కెట్ ప్రైస్ 42 ఉంది, 29 కింద క్లోజింగ్ బేసిస్ మీరు స్టాప్ లాస్ పెట్టుకోవాలి. ఒకవేళ ఈ స్టాక్ 53 దాటింది అంటే కనుక స్టాప్ లాస్ని మీరు ట్రయల్ చేసుకోవాలి, మేబీ అరౌండ్ 40-41 దాకా. అండ్ 64 నుంచి 72 మధ్యలో ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయాలి. లాస్ 50% ఉన్నా కూడా ఇలాంటి స్టాక్స్లో బుక్ చేసి వేరే స్టాక్స్లోకి ఎంటర్ అవడం ఇట్స్ అ గుడ్ ఐడియా అండి. అనంతపురం నుంచి కుమార్ లైన్లో ఉన్నారు. హలో, మార్నింగ్ అండి, అడగండి. ఎల్ఎన్టీ ఫైనాన్స్ లో 94 లో నాకు 1000 షేర్స్ ఉన్నాయండి. ఇప్పుడు అది అంటే 80 అనుకున్నది, దాన్ని ఎవరేజ్ చేసుకోవచ్చా లేదంటే ఎగ్జిట్ కావాలంటారా లేదంటే పొజిషన్ లో కన్సిడర్ చేయాలంటారా? ఎవరేజింగ్ అయితే చేయొద్దండి నా ఉద్దేశం అయితే. ఎల్ఎన్టీ ఫైనాన్స్ లాంగ్ టర్మ్ హోల్డ్ చేస్తే ఆయన పెద్దగా ప్రైస్ డిఫరెన్స్ ఏం లేదు, 94లో కొన్నారు. యా, అడిషనల్గా అయితే కొనద్దండి, ఉన్న స్టాక్ ఉంచండి. ఎందుకంటే ఎల్ఎన్టీ ఫైనాన్స్లో ఒక అంటే నెగిటివ్ అంటే హ్యూజ్ ఈక్విటీ అండి, కాబట్టి ఇందులో కొద్దిగా ట్రేడింగ్ కూడా చాలా ఎక్కువ అవుతుంది. కాబట్టి ఈక్విటీ ఇట్స్ అబౌట్ 1800 క్రోర్స్ ప్లస్. యూజువల్లీ యూనో ఈక్విటీ పెద్దగా ఉంటే మనకి ఇట్ టేక్ ఎ లాంగర్ టైమ్ టు గెట్ క్యాపిటల్ రిటర్న్స్. సో ఉన్న స్టాక్ ఉంచండి, అడిషనల్గా మీరు కొనదలుచుకుంటే మేబీ యూ కెన్ గో ఇన్ ఫర్ అదర్ షేర్స్. అంటే ఈ రంగంలోనే మనకి చోళమండలం కానివ్వండి, ఎంఎండ్ఎం ఫైనాన్స్, క్వాలిటీ పెడిగ్రీ ఉన్న నేమ్స్ ఎన్బిఎఫ్సీస్లో కొనండి. బట్ ఎలాంటి ఫైనాన్స్ కరెంట్లీ ఉంచండి, మేబీ ఓవర్ ద నెక్స్ట్ 6 మంత్స్ టు 12 మంత్స్ ఎక్కడన్నా స్వల్పంగా ప్రాఫిట్ వచ్చినా ఇందులోంచి ఎగ్జిట్ తీసుకోండి. బట్ ఈ రేట్లో మేబీ యూ కెన్ బై అదర్ ఎన్బిఎఫ్సీస్. నాని శ్రీనివాస్, నాట్కో ఫార్మా ఉన్నారట 4 షేర్లు, ఏ రేట్లో అనేది చెప్పలేదు, హోల్డ్ చేయొచ్చా సెల్ చేయొచ్చా? నెట్కో ఐ థింక్ ఒక బాటమ్ అయితే ఫామ్ అయినట్టు కనిపిస్తుందండి. అండ్ కన్సాలిడేషన్ మోడ్లో ఉంది. సో కరెంట్ మార్కెట్ ప్రైస్ చూస్తే కనుక ఇట్స్ అరౌండ్ 550. సో ఈ స్టాక్ మనం చూస్తే కనుక 3 మంత్స్లో ఏదైతే ఉందో 480 దగ్గర ఒక బాటమ్ అయితే ఫామ్ అయింది, ఆల్మోస్ట్ 6 మంత్స్లో మనం చూస్తే కనుక. సో డెఫినెట్లీ ఈ స్టేజ్లో అయితే హోల్డ్ చేయొచ్చండి. బట్ దీని రేంజ్ అనేది 480 నుంచి 700 మధ్యలో ఉండే ఛాన్స్ ఉంది. సో నా ఉద్దేశంలో అరౌండ్ 650-700 వస్తే కనుక మీరు షార్ట్ టర్మ్ ప్రాఫిట్స్ బుక్ చేయొచ్చు. అండ్ బ్యాలెన్స్ ఐ థింక్ ఇన్ కేస్ మీరు యావరేజ్ చేయాలి అనుకుంటే మేబీ అరౌండ్ 480-500 దగ్గర సెకండ్ ప్రైస్ పాయింట్గా చూస్ చేసుకోవచ్చు. విజయ్ కుమార్ నిఫ్టీ 50 స్టాక్స్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారట. ఆయన 15 స్టాక్స్ సెలెక్ట్ చేస్తున్నారు, 72% వెయిటేజ్. ఇవన్నీ హెచ్డిఎఫ్సి బ్యాంక్, రిలయన్స్, ఇలాంటివన్నీ అనమాట. 8 లాక్స్ క్యాపిటల్తో ఆయన స్టార్ట్ చేస్తున్నారు. సో దీన్ని మంత్లీ ఆప్షన్స్తో హెడ్జ్ చేసుకుంటారట. హౌ మచ్
ఎలా ఇన్వెస్ట్ చేయాలి, స్ట్రైక్ ది బ్యాలెన్స్ విత్ నిఫ్టీ అనేది ఆయన అడుగుతున్నారు. ఏమిటి ఏమన్నా మార్గం కనిపిస్తుందా? కొద్దిగా కాంప్లికేటెడ్గా ఆయన రూపొందించుకుంటున్నారు. కరెక్ట్. ఐ థింక్ ఇఫ్ యూ వాంటెడ్ టు ఇన్వెస్ట్ ఇన్ నిఫ్టీ 50, బెటర్ టు చూస్ నిఫ్టీ ఇట్ సెల్ఫ్ అండి. మీరు 15 స్టాక్స్, 17 స్టాక్స్ ఏవైతే 70% వెయిటేజ్ ఉందో వాటిని చూస్ చేసుకుంటున్నారు ఇండివిజువల్ స్టాక్స్గా. ఇట్స్ నాట్ ఏ గుడ్ ఐడియా. ఎందుకంటే నిఫ్టీ ఫర్ ఇన్స్టెన్స్ మీరు చూస్తే కనుక స్టాక్స్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయండి. సపోజ్ మీరు ఒక స్టాక్ చూస్ చేసుకున్నారు విచ్ హాస్ 8% వెయిటేజ్, రేపొద్దున ఆ స్టాక్ని తీసేసి వేరే స్టాక్ వచ్చింది అంటే కనుక యూ లూజ్ అవుట్ ఆన్ నిఫ్టీ, బికాస్ మీ ఇన్వెస్ట్మెంట్ ఫోకస్ ఇస్ ఆన్ నిఫ్టీ కాబట్టి. ఇండియా బుల్స్ హౌసింగ్ వెళ్ళిపోయినట్టు. రైట్, ఎగ్జాక్ట్. ఇండియా బుల్స్ బ్యాంక్ వెళ్ళిపోవచ్చు. వెళ్ళిపోవచ్చు. అలానే ఐ థింక్ నెస్లే వచ్చింది. సో ఇలాంటి చేంజెస్ ఉంటాయండి. సో ఇఫ్ యూఆర్ ఫోకసింగ్ ఆన్ నిఫ్టీ ఫర్ లాంగ్ టర్మ్, బెటర్ టు ఇన్వెస్ట్ ఇన్ నిఫ్టీ బీస్ అండి. దాన్ని మీరు ఈజీగా హెడ్జ్ చేసుకోవచ్చు. అలాంటప్పుడు ఏం చేయొచ్చు అంటే డీప్ అవుట్ ఆఫ్ మనీ పుట్ ఆప్షన్స్ మీరు కొనుక్కొని పెట్టుకోవచ్చు. దట్స్ ఎ గుడ్ ఐడియా. అదర్వైజ్ ఇండివిజువల్ స్టాక్స్ విల్ నాట్ వర్క్ అన్న ఉద్దేశం. రైట్. సూర్యప్రకాష్ ఒక మెయిల్ పంపించారు. ఆయన ఆర్టీసీలో ఆర్టీసీని ప్రభుత్వంతో విలీనం చేయడం, దీన్ని మనందరం వ్యతిరేకించాలి అని. మాది కూడా సేమ్ ఒపీనియన్ అండి. కాకపోతే అఫ్ కోర్స్ ఇట్ షుడ్ బి రన్ విత్ మోర్ ఎఫిషియన్సీ, మేబీ బై సమ్ కార్పొరేషన్ ఆర్ సమ్ ప్రైవేట్ ఎంటిటీ. మీరన్న అభిప్రాయంతో మేము ఏకీభవిస్తున్నాం. అండ్ ధన్యవాదాలు అనేది చాలా బరువైన పదం, గ్రాంధిక పదం. దీని బదులు వాడుక భాషలో చెప్పడం మంచిది అని మీరు రాస్తున్నారు. కానీ ఇలా అన్ని బరువైన పదాలు, గ్రాంధికాలు అని చెప్పేసి పూర్తిగా మనం విడిచిపెట్టేసి వెళ్ళిపోతే కొన్ని పదాలు చనిపోతాయి. అవి మీరు అన్నట్లు మృత భాష కాకుండా ఉండాలంటే సహజమైన ఎక్కువ పదాలని మనం వినియోగంలోకి తీసుకుని వస్తూనే ఉండాలి, వాడుకల్లో పెడుతూనే ఉండాలి. లేకపోతే ఒక్కొక్క కొన్ని సంవత్సరాల తర్వాత అవి ఏ నిఘంటువులకే పరిమితం అయిపోతాయి, మనం వాటిని గురించి పూర్తిగా మర్చిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి మంచిదే, చక్కటి బరువైన పదాలు అప్పుడప్పుడు చాలా బాగుంటాయి వాడటానికి, వాడుతుండాలి, ఏమీ ఇబ్బంది ఏం లేదు. అన్నీ వాడుక భాషలో ఉండే పదాలు అంటే ఇక మీకు తెలుసు కొన్ని కొన్ని పదాలను వాడకూడదు మనం. ఆన్ దట్ నోట్, ప్రేక్షకులందరికీ మరొకసారి దసరా శుభాకాంక్షలతో కార్యక్రమాన్ని